పరమ శాంతి. ఈరోజు పురుషార్థమునకు ధారణా పాయింట్స్. బాప్ అంటున్నారు, పిల్లలు పరమాత్మ బాప్ భూమిపైకి వచ్చిందే ఈ దుఃఖమయ ప్రపంచాన్ని సుఖమయ ప్రపంచంగా తయారు చేయుటకు, అనగా మృత్యు ప్రపంచమును అమర ప్రపంచంగా చేయుటకు. దీనికోసం అతి దుఃఖమైన సమయం రాకుండానే ముందే బాప్ తన పిల్లలకు జ్ఞానముని ఇచ్చి శక్తిని ఇచ్చి దుఃఖ ప్రపంచం నుండి అతీతంగా చేస్తున్నారు. ఏ పిల్లలైతే బాపు పైన 100% నిశ్చయం పెట్టుకొని నిర్భయంగా ఉంటారో వాళ్ళు బాపు పైన 100% నిశ్చయంగా ఉంటూ బాపు చేయి పట్టుకొని నడుస్తూ ఉంటారు. పిల్లలు బాపు మీ దగ్గరికి డైరెక్ట్ గా వచ్చారు, మీ యొక్క ప్రతి సమస్యకు సమాధానం ఇచ్చుటకు, అనగా దుఃఖాన్ని సుఖంలోకి పరివర్తన చేయుటకు. నేను బందీకృతమై ఉన్నాను కనుక ఇక్కడ ఏ సమస్య అయినా మీ దగ్గరికి వచ్చినా అది దానిలో మీ కళ్యాణమే ఉంది అని భావించండి. ఈ పరిస్థితులే మిమ్మల్ని పవర్ఫుల్ గా చేసి సత్యమైన వజ్రంలాగా చేస్తూ ఉంటాయి. కనుక బచ్చే, మీరు బాపు పైన నమ్మకం పెట్టుకొని బాపు యొక్క శ్రీమతం అనే చెయ్యిని పట్టుకొని నడుస్తూ ఉండండి. ఎక్కువగా ఆలోచించి ఆలోచించి భారంగా కావద్దు. సర్వశక్తి సాగరుడైన బాపు పిల్లలతో పాటే సదా ఉన్నారు. పిల్లల యొక్క భవిష్యత్తు చాలా ఉజ్వలంగా ఉంది. అందుకని బాపు పైన నిశ్చయంతో పాటు మీ ఉన్నతమైన స్వమానంలో 100% స్థిరంగా ఉండండి. ఈ నిశ్చయమే మీ విజయానికి ఆధారం. ఒక్క సంకల్పం కూడా వ్యర్థం కానివ్వద్దు. పిల్లలైనా మీకు ఏ జరిగినా సరే దాంట్లో కళ్యాణమే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు సర్వశక్తి సాగరుడైన తండ్రి యొక్క డైరెక్ట్ దృష్టి బేహద్దు పిల్లలపైనే ఉంది. కనుక మీరు కూడా నాది నీది అనేదాన్ని వదిలి అన్ని నీవే భగవంతుడా, నీవే బాపు అని అనుకుంటూ తేలిగ్గా కండి, ఖుషి ఖుషిగా ముందుకు వెళ్ళండి. మీ మార్గంలో వచ్చే విఘ్నాలు అన్నీ కూడా సమాప్తం అవుతాయి. అలా కాకుండా పరిస్థితులు విఘ్నాలు వచ్చినప్పుడు గాబరా పడితే మీరు బాపు చేయిని వదిలేస్తారు, బాపు తోడును వదిలేస్తారు. అందుకని సమస్యల్లో కూడా ధైర్యంగా ఉంటూ ముందుకు వెళ్ళండి, అలసిపోవద్దు. అలసట వచ్చింది అంటే ఓడిపోయినట్లే. సంకల్పంలో అయినా సరే ఎవరైతే ఓడిపోకుండా ఉంటారో వాళ్ళు సదా విజయులుగా ఉంటారు. ఓడిపోయిన వ్యక్తికి విజయం అసంభవం. కనుక విజయం మా జన్మసిద్ధ అధికారం అనే నిశ్చయంలో నషాలో సదా ఉండండి. ఏ సమస్య అయినా దానికి సమాధానం వస్తుంది, కానీ అది ఎలా
ఎప్పుడొస్తుంది ఎప్పటివరకు చూడాలి అనే అనుమానం రానివ్వద్దు దేనికైనా బాపే మీ బాధ్యత తీసుకున్నారు ఎలా జరిగినా ఎప్పుడు జరిగినా దానిలో మీ కళ్యాణం ఉంది కనుక ఈ నిశ్చయము మరియు నిశ్చింత స్థితియే మిమ్మల్ని గమ్యం వరకు చేర్చుతుంది అచ్చ పరమశాంతి నమస్తే।